హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రూట్ మ్యాథ్స్ అకాడమీ. ఇలాంటి క్వశ్చన్ని మనం నెక్స్ట్ ఎంసెట్లో కానీ ఈ సెట్లో కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మీరు క్లియర్గా వింటే ఎండింగ్లో నేను ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్తాను, దాన్ని మీరు ట్రై చేయొచ్చు. అయితే ఇక్కడ మనకు వై అనే ఫంక్షన్ ఏమి ఇచ్చాడు అంటే రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై మళ్ళీ ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై అలా వస్తుంది. కాబట్టి దీన్ని మనం ఏం చేద్దామంటే, జాగ్రత్తగా వినండి, ఏం చేద్దామంటే ఇచ్చిన వైని ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై అన్నాడు. నెక్స్ట్ ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై, మళ్ళీ లోపల రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై, అదే రిపీట్ అవుతుంది కదా. అంటే మళ్ళీ రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై, రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై, మళ్ళీ ఇక్కడ లోపల రిపీట్ అవుతుంది కాబట్టి దాన్ని మనం ఆల్రెడీ వై అని ఇచ్చాడు కాబట్టి ఈ మొత్తం ప్లేస్లో మళ్ళీ మనం వై అని రాసుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ ఇక్కడనే మనం వై అని రాసుకుంటే వై ఈక్వల్ టు వై, దానిలో మనం ఏం మనకేం యూజ్ ఉండదు. కాబట్టి ఒకటి ఉంచాను, తర్వాత మిగతాదంతా మళ్ళీ ఎక్కడైతే రిపీట్ అవుతుందో దాన్ని వై అని తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా ఉందనుకోండి, ఇక్కడ రాస్తాను చూడండి, రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ సైన్ ఎక్స్, అలాగే మళ్ళీ ఈ రూట్లోనే మళ్ళీ ప్లస్ రూట్ సైన్ ఎక్స్ ఇలా ఉందనుకోండి, వై ఈజ్ ఈక్వల్ టు ఇలా ఉంది మళ్ళీ ప్లస్ ఆన్సో అని ఇక్కడ లోపల మళ్ళీ రూట్ సైన్ ఎక్స్ అలా వస్తుంది, అలా ఇన్ఫినిటీ టైమ్స్ అని ఇచ్చాడనుకోండి. అయితే ఇప్పుడు మనం ఈ వైని ఎలా రాసుకోవచ్చు అంటే అండర్ రూట్ ఆఫ్ ఒకటి రాయాలి ఫస్ట్, సైన్ ఎక్స్ అనేది ఒకటి అలాగే రాసుకోండి. నెక్స్ట్ ప్లస్ మళ్ళీ ఈ లోపల ఏదైతే ఉందో రూట్ సైన్ ఎక్స్ ప్లస్ రూట్ సైన్ ఎక్స్ ఇదంతటిని మళ్ళీ ఆల్రెడీ మనకు సేమ్ వై లాగానే ఉంది కాబట్టి ఆ మొత్తం ప్లేస్లో మనం వై అని రాసుకోవచ్చు. అలా నేను ఇక్కడ ఏదైతే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుందో దాన్ని వై అని తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే వై ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ వై ప్లస్ వై అంటే మనకి ఏమవుతుంది అంటే 2y అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఈ రూట్ పోవాలి కాబట్టి స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేస్తే అప్పుడు మనకి ఏమవుతుంది అంటే వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది పోయింది కాబట్టి ఓన్లీ ఎక్స్ ప్లస్ రూట్ 2y మాత్రమే ఉన్నట్టు. ఓకేనా? ఎక్స్ ప్లస్ రూట్ 2y మాత్రమే ఉన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఈ రూట్ కూడా పోవడం కోసం నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ ఒక ఎక్స్ని పంపించి తర్వాత మళ్ళీ స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేస్తా. అంటే ఏమవుతుంది అంటే వై స్క్వేర్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2y ఉంది. ఇప్పుడు స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీ మనకి ఏమైంది, స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసినట్టయితే ఇట్ సైడ్ స్క్వేర్ అలాగే ఇట్ సైడ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే జస్ట్ 2y మాత్రమే ఉంటుంది. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది కాబట్టి మనం ఏం చేయాలి అంటే వై పవర్ 4 ఏ స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2ab అంటే ఇలా వస్తుంది ప్లస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2y అనేది ఉంది. క్లియర్ కదా? క్లియర్గా అర్థమైందా? ఇది వై పవర్ 4 మైనస్ 2 ఇంటూ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఒక ఆర్డర్లో రాశాను. నెక్స్ట్ ప్లస్ బి స్క్వేర్ అంటే ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏంది 2y అటు ఉంది. దాన్ని కూడా ఇటు తీసుకొచ్చుకున్నాం అనుకోండి, ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకున్నట్టయితే మనకి వై పవర్ 4 మైనస్ 2x వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 0. దీనిలో ఇప్పుడు మనం వైని తీసుకొని దానికి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. కాకపోతే దీన్ని మనం ఇలాంటి వాటిని మనం డిఫరెన్షియేషన్ చేయడంలో 2 మెథడ్స్ ఉన్నాయి మనకి. ఈ ఫంక్షన్ ఎక్స్ వైలు మిక్స్ అయిపోయి ఉన్నాయి ఇక్కడ మనకి. దీన్ని మనం 2 మెథడ్స్లో డిఫరెన్షియేషన్ చేయొచ్చు. ఒకటేమో వితౌట్ ఫార్ములా, ఒకటేమో విత్ ఫార్ములా. వితౌట్ ఫార్ములా మనం ఎలా చేస్తామంటే వై పవర్ 4కి డిఫరెన్షియేషన్ చేస్తే 4 ఇంటూ y³ వస్తుంది మనకి. 4 ఇంటూ y³ ఇంటూ వై డాష్ అని రాస్తాం, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మనం డిఫరెన్షియేషన్ చేస్తున్నాం, ఇక్కడ వైలలో ఉంది కాబట్టి మనం. ఓకే, మీకు రెండు మెథడ్లు చెప్తాను, రెండింటిలో మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది చేసుకోవచ్చు. వితౌట్ ఫార్ములా, విత్ ఫార్ములా రెండు చెప్తాను మీకు. ఇక్కడ మనం ఏం రాస్తాము అని అంటే డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. ఓకేనా? డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అన్నమాట. ఓకేనా? మనకి ఇక్కడ క్వశ్చన్లో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అన్నాడు కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినట్టయితే 4y³ ఇంటూ వై డాష్ అనేది ఖచ్చితంగా రాయాలి. ఓకేనా? ఇంటూ అంటే ఇది వై డాష్ అంటే ఏంటంటే dy బై dx. ఈ dy బై dx మనకు లాస్ట్కి కావాలి. లాస్ట్కి మనం ఈ వై డాష్ని కామన్ తీసేసి అన్నిటినాడు పంపిస్తే వై డాష్ అనేది మిగిలేటట్టుగా చూసుకోవాలి. ఓకేనా? వై డాష్ అంటే dy బై dx. నెక్స్ట్ మైనస్ 2 ఇంటూ ఇక్కడ యూవి లాగుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ యూవి అంటే యూ వి డాష్ ప్లస్ వి యూ డాష్ చేయాలి. యూ వి డాష్, వి డాష్ అంటే 2y ఇంటూ వై డాష్. అంతే కదా, మనం దీనికి డిఫరెన్షియేషన్ చేస్తున్నప్పుడు వై డాష్ కంపల్సరీగా రాయాలి. వైకి డిఫరెన్షియేషన్ చేస్తే వై డాష్ ఖచ్చితంగా రాయాలి. ఓకేనా? యూ వి డాష్ రాసాం. నెక్స్ట్ వి యూ డాష్. వి అంటే ఏంటి అంటే వై స్క్వేర్. నెక్స్ట్ యూ డాష్ అంటే ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది, 1 వస్తుంది. సో 1 వై స్క్వేర్ ఇంటూ 1 అంటే నార్మల్, అంతే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ప్లస్ ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ చేస్తే ఎంత అంటే 2x. నెక్స్ట్ మైనస్ 2y కి డిఫరెన్షియేషన్ చేస్తే 2 ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ వై అంటే 1, వైకి చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం వై డాష్ రాయాలి. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 0. దీనిలోంచి మనకు వై డాష్ కావాలి. వై డాష్ కావాలంటే ఏం చేయాలో చూడండి.
వై డాష్కి సంబంధించిన టర్మ్స్ ఏమి ఉన్నాయో చూసి వాటిని ఇటు ఉంచుకోవాలి, మిగతా ఇటు పంపించాలి. దీన్ని ముందు మల్టిప్లై చేసి ఎక్స్పాండ్ చేస్తాను. ఇక్కడ ఏముంది అంటే 4y³ × y డాష్ ఉంది. నెక్స్ట్ మైనస్ 2x² × 2 అవుతుంది, 4xy y డాష్ అవుతుంది. ఓకేనా, 4xy y డాష్ అవుతుంది. క్లియర్ కదా, 4xy y డాష్. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, 2y² క్లియర్ కదా, -2y² ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఇది ప్లస్ 2x ఉంది, ఇక్కడ -2y డాష్ ఉంది, -2y డాష్ ఇస్ ఈక్వల్ టు 0. y డాష్లో ఇటు ఉంచుదాం, మిగతా అన్నట్టు పంపిద్దాం. ఇక్కడ y డాష్ ఉంది, ఇక్కడే ఉంచుదాం, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ మిగతా ఈ రెండింటిని అటు పంపించేద్దాం. మిగతా ఈ రెండింటిని మనం ఇటు పంపించినట్టయితే మనకి ఏమవుతుంది అంటే 2y² మైనస్ ఇటు వస్తే +2y² అయింది, +2x ఇటు వచ్చినట్టయితే -2x ఉంది, మిగతావి మాత్రం ఇటు ఉన్నాయి. ఓకేనా, మిగతా వాటిలలో దీనిలో y డాష్ ఉంది, అలాగే దీనిలో y డాష్ ఉంది, దీనిలో కూడా y డాష్ ఉంది. నెక్స్ట్ స్టెప్లో నేను రాయట్లేదు, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే y డాష్ని కామన్ తీసి మిగతావన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని కిందికి పంపించేస్తాం. ఇటు సైడ్ y డాష్ ఒకటే ఉంటుంది ఇక, అంటే y డాష్ని కామన్ తీసి మిగతా ఏముంటాయో అవి పంపిస్తాం కాబట్టి డైరెక్ట్గా వీటి కిందనే రాసేస్తున్నాం. y డాష్ని కామన్ తీసినాక మిగతా ఏమున్నాయో అవి అంటే ఏంటిది, 4y³. నెక్స్ట్ ఇంకేమున్నాయి, -4xy. ఓకేనా, y డాష్ కామన్ తీసేస్తాం, బయటకు పోయింది. నెక్స్ట్ -2. వీటిలో చూస్తే న్యూమరేటర్లో డినామినేటర్లో 2ని ఈజీగా కామన్ తీయవచ్చు కాబట్టి ఇక్కడ మనకి ఇదేంటి y డాష్ కదా, దీన్నే మళ్ళీ మనం dy/dx అని రాసుకోవచ్చు. దీనిలో న్యూమరేటర్ నుంచి 2ని డినామినేటర్ నుంచి 2ని కామన్ తీసినట్టయితే 2ని బయటకు తీస్తే y² - x ఉంటుంది. ఓకేనా, 2ని ఎందుకు రాయట్లేదు అంటే డినామినేటర్లో కూడా 2ని బయటకు తీస్తాం కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 2 బయటకు పోయింది కాబట్టి ఇంకా 2y³ మాత్రమే ఉన్నట్టు, ఇక్కడ ఓన్లీ 2xy మాత్రమే ఉన్నట్టు, ఇక్కడ ఏం లేనట్టు. సో ఇది మనకు dy/dx, ఇది మనకు ఆన్సర్, ఇది వచ్చింది. ఇది మనం ఫార్ములా యూజ్ చేయకుండా చేసాం. అయితే దీనికే మనం ఇది ఏదైతే ఉందో f(x, y) ఫంక్షన్, x, y లలో ఉన్న ఫంక్షన్ = 0 ఉంది కదా, దీనికి మనం డిఫరెన్షియేషన్ చేసి ఇలా చేసాం. డైరెక్ట్గా ఫార్ములా కూడా మనం యూజ్ చేయొచ్చు. డైరెక్ట్ ఫార్ములా మనం దేనికి అంటే dy/dx అనేది మనకు రావాలి. మనకు f(x, y) అనేది ఉందనుకోండి, అంటే మనకు అది ఈక్వేషన్ అనేది = 0 అనే ఈక్వేషన్ అనేది మనకు ఫంక్షన్ xy లలో మిక్స్ అయిపోయి ఉన్నట్టయితే మనకు dy/dx ఏమవుతుందంటే ∂f/∂x / ∂f/∂y చేయాలి. వచ్చిన దానికి ముందు మైనస్ సింబల్ పెట్టాలి. ఒకవేళ ఫార్ములా మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారనుకుంటే చూడండి, dy/dx ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేషన్స్ ∂y/∂x / ∂y/∂y ఉంటాయి. అయితే ఇది రాసిన తర్వాత వెరిఫై చేసుకోండి, న్యూమరేటర్లో వై ఉండాలి, డినామినేటర్లో ఎక్స్ ఉండాలి. ఇది బైలలో ఉంది కాబట్టి వై అనేది పైకి పోతుంది, ఎక్స్ అనేది కింద ఉంటుంది. ఎఫ్ క్యాన్సిల్ అయిపోతే వై అనేది పైకి పోయి ఎక్స్ అనేది కింద ఉంటుంది, దీనిలాగా వస్తుంది. ఓకేనా, పార్షియల్ డిఫరెన్షియేషన్స్. ఇది ఫార్ములా జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి మెథడ్ చెప్తున్నాను. నెక్స్ట్ చూద్దాం మనం. మైనస్ అనే సింబల్ అలాగే ఉంచుదాము. ఓకేనా, మైనస్ అనే సింబల్ ఉంచేసి ఫంక్షన్కి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియాలి, పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి. ఫంక్షన్కి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి. దీనికి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే y టర్మ్స్ 0 అయిపోతాయి. ఇది 0 అయిపోయింది. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే 2y² -2y² అనేది మనకు వస్తుంది, -2y². ఓకేనా, నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే +2x వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే ఇక్కడ వైలు ఉన్నాయి కాబట్టి 0 అయిపోతుంది. ఓకే, ఇది న్యూమరేటర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డినామినేటర్, ఫంక్షన్కి విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి పార్షియల్ డిఫరెన్షియేషన్, అంటే ఇది 4y³ అవుతుంది. నెక్స్ట్ దీనిలో వైకి సంబంధించిన ఉన్నాయి అలా చేయాలి. వైకి సంబంధించిన ఉన్నాయి కాబట్టి y² డిఫరెన్షియేషన్ చేస్తే 2y. సో ఇక్కడికి వచ్చేసినట్టయితే ముందు మనకు మైనస్ ఉంది, 2 × 2 4x అలాగే ఉంది, y అలాగే ఉంటుంది, 4xy. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నార్మల్ డిఫరెన్షియేషన్ చేస్తేనేమో y డాష్ రావాలి, ఇక్కడ మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసాం కాబట్టి y వచ్చింది. ఓకేనా, ఇక్కడ మళ్ళీ y డాష్ అనేది మనకి ఎక్స్ట్రా వస్తుంది నార్మల్ డిఫరెన్షియేషన్ చేస్తే, పార్షియల్కి రాదు. అదొక విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం x² డిఫరెన్షియేషన్ చేయాలి, కానీ మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ వై చేస్తున్నాం కాబట్టి ఇదేమవుతుంది, 0 అవుతుంది. 0 రాయన అవసరం లేదు కదా. నెక్స్ట్ దీనికి y అనేది 1 అయిపోతుంది కాబట్టి ఓన్లీ -2 అనేది మనకు ఉంటుంది, -2. నెక్స్ట్ ఈ -(-) అవుతాయి. ఓకే, నెక్స్ట్ స్టెప్లో అది రాసేద్దాం. -(-) చేసినట్టయితే 2y² - 2x / 4y³ - 4xy - 2. నెక్స్ట్ స్టెప్లో ఏం రాద్దాం అనుకుంటున్నా అంటే ఇవన్నిటిలో నుంచి 2ని కామన్ తీయచ్చు కానీ న్యూమరేటర్ నుంచి తీయచ్చు, డినామినేటర్ నుంచి తీయచ్చు. తీసాక రెండింటిని క్యాన్సిల్ చేస్తే మనకి ఏమవుతుందంటే
న్యూమరేటర్లో వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వస్తుంది, డినామినేటర్లో 2y³ మైనస్ 2xy మైనస్ 1 వస్తుంది. చూడండి సేమేనా, ఇక్కడ మనకు డివై బై డిఎక్స్ ఏదైతే వచ్చిందో ఇక్కడ కూడా మనకు డివై బై డిఎక్స్ అదే వచ్చింది కదా. సో మీరు ఈ ఫార్ములా యూజ్ చేసైనా మీరు చేయొచ్చు, లేకపోతే ఫార్ములాలు ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం నాకు వద్దు, నార్మల్గా చేసుకుంటా అంటే ఈ ప్రొసీజర్లో చేయొచ్చు. సో ఇది మనకు ఇలాంటి క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ఇంకొక క్వశ్చన్ ఇస్తాను, దాన్ని ట్రై చేయండి. ఏంటంటే వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇలా పోతుంటాయి అన్నమాట, అప్ టు ఇన్ఫినిటీ టర్మ్స్. దీనికి డివై బై డిఎక్స్ చేసి ఏమొస్తుంది అనేది వెరిఫై చేసుకోండి. ఓకేనా, ఆన్సర్ని కామెంట్లో పెడితే నేనైనా చెప్తాను, లేకపోతే మీరు ఎలాగైనా వెరిఫై చేసుకోండి. ఇది క్వశ్చన్, వై ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్, ఆ పవర్లోనే ప్లస్ ఈ ఉండాలి, మళ్ళీ నెక్స్ట్ దానికి పవర్లో ఎక్స్ ప్లస్ ఈ ఉండాలి, మళ్ళీ ఈకి పవర్లో ఎక్స్ ప్లస్ ఈ అలా వస్తాయి అన్నమాట ఇన్ఫినిటీ టర్మ్స్. చేయండి, ఇది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోయినట్టయితే మీరు పార్షల్ డిఫరెన్షియేషన్ వీడియో, నార్మల్ డిఫరెన్షియేషన్ వీడియో, సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేటివ్స్ వీడియో చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమైపోద్ది. తర్వాత మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఇచ్చినా మీరు చేయగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.